రాష్ట్రంలో కరోనా టెస్టులు నిర్వహించడానికి ప్రభుత్వం కోవిడ్ మొబైల్ బస్సులను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒక రోజు కరోనా టెస్టులు నిర్వహించడానికి కృష్ణా జిల్లా నందిగామ స్థానిక జెడ్పీ హైస్కూల్ మైదానంలో మొబైల్ బస్సు ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా టెస్టుల నిర్వహణను స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ 60 సంవత్సరాల పైబడి వయసు గల ప్రతి ఒక్కరూ 50 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన ప్రజలు ఇప్పటికే ఆరోగ్యపరమైన చికిత్స పొందుతున్నవారు, అలాగే కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాపిస్తుంది అనే అనుమానం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ కరోనా మొబైల్ బస్ ద్వారా పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని తెలియజేశారు. కోవిడ్ టెస్టులు ప్రస్తుతం ప్రధాన్యత క్రమంలో, అంటే 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వారికి, అలాగే 50 సంవత్సరాలు పైబడి ఉండి కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే షుగరు లేదా బీపీ, గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, ఇంకా తదితర వ్యాధులతో ఉన్నవాళ్ళు, లక్షణాలు ఉన్నవాళ్ళు, అలాగే కాంటాక్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి దగ్గరగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ప్రయారిటీ బేసిస్ మీద ఇప్పుడే టెస్ట్ చేయడానికి ఇవాళ బస్సు వచ్చింది. కాబట్టి అందరికీ నా మనవి, ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి ఉండి లక్షణాలు ఉన్నాయో, 50 సంవత్సరాలు పైబడి లక్షణాలతో పాటు కోమార్బిడిటీస్, అంటే ఇతరత్ర వ్యాధులు, బీపీ, షుగర్ లాంటివి, గుండె జబ్బులు లాంటివి, మూత్రపిండాలు లాంటి జబ్బులు లాంటివి ఉన్నవాళ్ళు, అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి దగ్గరగా మెలిగిన వాళ్ళు, దయచేసి మీరే టెస్ట్ చేయించుకోండి. దీనివల్ల ఎవరైతే టార్గెట్ పాపులేషన్ ఉందో వాళ్ళకి చేయడం వలన ఇందులో ఎవరన్నా పాజిటివ్ ఉంటే మనం అరికట్టడానికి వెసులుబాటు ఉంటుంది. అవసరమైతే మళ్ళీ ఒకసారి వీటిని రిక్వెస్ట్ చేస్తాం.